అందరికీ నమస్కారం అండి. దేవి చెప్పే కథలకు స్వాగతం. అందరూ తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్స్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. 50 మంది అయినా చెయ్యండి. మరి జొన్నలగడ్డ లలితాదేవి గారు రాసిన సూర్యమిత్ర ఆడియో నవల్లోకి వెళ్ళిపోదాం. 3వ ఎపిసోడ్. తన మీద ఒకటి కాదు 2 నేరాలు ఆపాదించబడ్డాయి. ఒకటి జైల్లోంచి తప్పించుకున్నాడు అన్న నేరం, ఇంకొకటి అసలు నేరం. చి తన ఆమెకు అడ్రస్ రాసిచ్చాడు అని అనుకుంటూ నొచ్చుకున్నాడు. ఆమె నిజంగా చెప్పవలసి వస్తే చాలా అందంగా ఉంది. ఆ అందానికి తన బ్రహ్మచారి మనసు కాస్త గతి తప్పిన పొజిషన్లో మతిపోయి రాశాడు అంతే. అదే మగాడైతే తన చేత కాగితం మీద కలం సృష్టించగలడా? ఒరే చంద్ర, నేను ఇలా శివాలయానికి వెళ్తున్నాను అంటూ కేక పెట్టి వెళ్ళిపోయింది ముసలమ్మ. మీనాక్షమ్మ రక్షించావనుకున్నాడు. ఆవిడ తలుపులు దగ్గరగా వేసి వెళ్ళిపోయింది. ఒక 10 నిమిషాలకి తలుపు మీద టకటకా శబ్దమై ఉలిక్కిపడి లేచాడు అతను. వెంటనే తలుపు నెట్టుకొని లోపలికి వచ్చిన మనిషిని చూసి నిశ్చేష్టుడై టపీమని లేచి కూర్చున్నాడు. ఆ షాపులో తను ఆలోచిస్తున్న స్టెనో ఆమె నన్ను చూసి ఆశ్చర్యపోతున్నారా అని అంది. ఆశ్చర్యమే మరి, మీలాంటి వారు నాలాంటి వారి ఇల్లు వెతుక్కుంటూ రావడం అని కుర్చీ చూపించి కూర్చో అన్నాడు. తను కూడా సర్దుకుంటూ నా మీద మీకు రకరకాల అనుమానాలు వచ్చి ఉంటాయి అంది కూర్చుంటూ. దేనికి అన్నాడు నవ్వుతూ. మద్రాస్ నుంచి వచ్చారా అని అడగడం, అడ్రస్ తీసుకోవడం అంటూ నవ్వింది. ఆ మాటకి నిజం చెప్పలేకపోలేదు అన్నాడు నెమ్మదిగా. కానీ ఒక్క విషయం, నేను మీ మేలు కోరేదాన్ని కానీ కీడు తెల్చేదాన్ని కాదు అని మీరు ముందే గ్రహించడం మంచిదైంది అంది స్థిరంగా. ఇంతకీ మీరెవరో నాకు తెలియదు, నా మేలో కీడో కోరుతూ ఉంటారని ఎలా అనుకోను? ఎదురు ప్రశ్న వేశాడు ఉత్తమ్. మీరు మద్రాస్ భూపాల్ అండ్ కంపెనీలో పనిచేస్తున్నారు కదూ, ఆమె అన్న ఆ మాటను సంధించి వదిలిన బాణంలాగా దూసుకుపోయాయి ఉత్తమ్ గుండెల్లో. ఈ విషయం మీకెలా తెలుసు? గాబరాగా అడిగాడు. ఈ పేపర్ చూడండి మీరు అంటూ అందించింది. అందులో తన ఫోటో ఉంది, కింద పట్టించిన వారికి బహుమతి కూడా ఉంది. అయితే నన్ను గుర్తుపట్టి వచ్చారన్నమాట. పోలీసుల నుంచి 1116 కొట్టేయండి అన్నాడు నవ్వు తెచ్చుకుంటూ. అంత మూర్ఖురాల్ని కాదులేండి, అంత కక్కుర్తి లేదు, ఊరికే మీకు చూపించాలని తెచ్చాను అని మళ్ళీ ఆ పేపర్ని తీసుకొని తన దగ్గర అట్ట పెట్టుకుంది. మీ మంచితనానికి సర్వదా కృతజ్ఞుణ్ణి అన్నాడు మనసులోని సంచలనాన్ని కప్పిపుచ్చుకుంటూ. ఆ మాటకి సూటిగా చూసింది అతనికేసి. అనవసరంగా జైలు పాలైంది మీరు, మీ మంచితనం ముందు గట్టిగా చెప్పవలసి వస్తే నేనెందుకు సరిపోను అంది ఆమె. ఆ మాటకి మరింత ఆశ్చర్యంగా చూశాడు ఆమె వైపు. ఈవిడెవరో గాని తన జీవితం అంతా క్షుణ్ణంగా తెలుసుకొని మరీ వచ్చింది అని అనుకున్నాడు. లోకంలో ధనం అదాంధత్వము, భోగ విలాలసత్వము, అహంకారము పెచ్చు పెరుగుతున్న అమాయకులంతా సమిధంలాగా కాలిపోతున్నారు. వారి ముందు నిజం ఎవరికీ రుచించదు. ముక్కుకు సూటిగా పోయేవారిని, నీతి నిజాయితీకి పోయేవారిని ఎవ్వరూ పైకి తేలనివ్వరు. చాలా చెడ్డ స్వభావం భూపాల్ నుంచి. ఉదాహరణ తండ్రి కొడుకులు, వాళ్ళ పాపం పండేది ఎప్పుడో అంటూ గుద్దింది కుర్చీ మీద. చూడగా మీరు నాకంటే ఆవేశంగా కనిపిస్తున్నారు అన్నాడు తెల్లబోతూ. అవును, వాళ్ల పేరు చెప్తే నాకు ఒళ్ళంతా కుతకుతలాడిపోతుంది. వాళ్లలో ఒకళ్ళనైనా నేను షూట్ చేయగలిగి ఉరిశిక్ష వేసినా సంతోషంగా చస్తాను, ఉద్రేగంతో ఊగిపోతూ అందామె. ఆ మాటకు హడిలిపోయాడు ఉత్తమ్ చంద్ర. తనేదో విధంగా బుద్ధి చెప్పాలని ఆలోచించడమే కానీ చంపేయాలనే అనుకోవడం లేదు. ఈమె ఎవరో తనను మించిపోయింది అనుకున్నాడు ఆమెకేసి పరిశీలనగా చూస్తూ. మన హృదయపు మంటలు ఆరడం కోసం మన ఇంటా వంట లేకపోయినా మనం తలపడాలి తప్పదు. నాకు అంత పని చేయడానికి ధైర్యం ఉందనుకోను. మద్రాస్ జైలు నుంచి తప్పించుకోగలిగాను అంటే మీరు ధైర్యస్తులని, నా కోరిక మీ వల్లే నెరవేరాలని ఒక విధంగా మీకోసం కాచుకున్నాను నేను. చివరికి మీరు కనిపించారు, మీలో తెగింపు కనిపించలేదు అందే నిర్మోహమాటంగా. మీ పాలసీ ఉగ్రవాదం, దాంతో ఏకీభవించడానికి నా మనసు ఒప్పుకోవాలి. మీరు చెప్పినట్టు చేయడానికి నేను ఆలోచించుకోవాలి కదా. బాగోగులు కూడా ఒక్క వరప్రసాదు, ఒక్క భూపాల్తోనే
నిండి ఉందా ఈ ప్రపంచం? అలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు లక్షల సంఖ్యలో ఉన్నారు. వాళ్ళందరినీ మీరు చెప్పి చంపేస్తూ ఎంతకాలం పోగలమో చెప్పండి. వారిలో పరివర్తన రావాలి, కానీ పరివర్తన మీరు ఏ కాలంలో ఉండి మాట్లాడుతున్నారో, కానీ వారిలాంటి వారిలో పరివర్తన రావడం అనేది దుర్లభం. తిమిరి నుంచి ఇసుకమ్ము తీయవచ్చు కానీ అన్న పద్యం గుర్తుకొస్తుంది, అందే సూర్యమిత్ర. అవన్నీ సాధ్యపడినప్పుడు ఇది కూడా సాధ్యపడకపోతుందా అని, సాధ్యపడదు, పడదనే పెద్దలు ఖచ్చితంగా చెప్పారు. దాన్ని కాదనడం బుద్ధి తక్కువ. ఉత్తమచంద్ర మాట్లాడలేదు. మీరేంటలా ఆలోచిస్తూ ఉండిపోయారు? మీరు అలాంటి విషయం చెప్పినప్పుడు ఆలోచించక ఎలా ఉండడం? ఆలోచించండి, తొందర ఏం లేదు. మీకు ఇష్టమైతే ఎల్లుండి సాయంత్రం 5 లబ్బిపేట వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి రండి, 6:30 ఎదురు చూస్తూ ఉంటాను. మీకు ఇష్టం లేకపోతే రావద్దు. అదే మీ అంగీకారానికి అనంగీకారానికి గుర్తు అంటూ లేచింది సూర్యమిత్ర. తను లేచాడు. అరే, మీ మాటల చాతుర్యంతో నా బుర్ర పని చేయకుండా చేశారు. మీకు కనీసం కాస్త కాఫీ అన్నా ఇవ్వలేదు. ఆగండి, ఇస్తాను అంటూ వంటగదిలోకి వెళ్ళబోయాడు. ఏమీ అక్కర్లేదు, నేను తాగే వచ్చాను అంటూ మృదువుగా వారించింది. ఉత్తమచంద్ర అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఆమె చెయ్యి ఊపి వెళ్ళిపోయింది. అబ్బా, ఈమె ఎంత గట్టిరాలు! తాడి తన్నేవాడికి తలదన్నేవాడు ఉన్నట్లు తనను మించిన ధైర్యస్తురాలు. అన్నిటినీ మించి తన బుర్ర పనిచేయకుండా ఏ మత్తు మందో చల్లి కాఫీ ఇవ్వడం లాంటి సాధారణ మర్యాదలను కూడా మరిపింప చేసింది. ఝాన్సీబాయ్, రుద్రమల లాంటి నారీమణుల అంశలో జన్మించినట్టుంది. లేకపోతే ఆ వేడి, ఆవేశం, ఉద్రేకం ఉండవు అనుకున్నాడు అతను. ఉత్తమచంద్రకి ఆడవాళ్లతో పరిచయాలే తక్కువ. మంచి ప్రవరాక్యుడు, అపర భీష్ముడు అంటూ విద్యార్థిని విద్యార్థులు బిరుదులిచ్చారు. ఆడా మగ కూడా ఆ టైటిల్స్ వేళా విశేషం ఏమిటో కానీ ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. 30 వచ్చిన అతనికి పెళ్లి మీద మనసు పోలేదు. అసలు అతని మనసును చొరగొన్న సౌందర్యవతి అంతవరకు కనిపించకపోవడం ఒక కారణం. ఇంతకీ భూపాల్ కానీ వరప్రసాద్ కానీ మట్టు పెట్టే అవకాశం తనకి ఉన్నాయా? ముఖాముఖి తలబడి ఎవరిదో ఒకరి ప్రాణం తీయగల తెలివి, చాకచక్యం తనకున్నాయా అన్న సంకుచితత్వంతో ఒక్కసారి ఏ విధంగా తన మీద నేరారోపణ చేసి జైల్లో పెట్టించి మగ్గేలాగా చేయాలనుకున్నారు. ఇప్పుడు మాత్రం తన సంకట స్థితి వదిలిందా? తను ఏ ఉద్దేశంతోటో అదృష్టవశాత్తు ఆ గోడల మధ్య నుంచి, ఆ జైలు నుంచి తప్పించుకోగలిగాడు. అది నేరం అవుతుందా? ఇప్పుడు ఈ మధ్య ఎదురైన సూర్యమిత్రనే సూర్యమిత్ర మాటలను ఏ విధంగా తీసుకోవాలి? ఆమె చెప్పినట్టు తమకి ద్రోహం చేసిన వాళ్ళిద్దరిని నామరూపాలు లేకుండా చేయడం ఎలా? ఈ ఆలోచనలకి బుర్ర వేడెక్కిపోయింది. ఏమిరా అలా పడుకున్నావు అంటూ మీనాక్షమ్మ వచ్చేసరికి ఉలిక్కిపడి ఆలోచనలోంచి తేరుకున్నాడు. ఏంటో పెద్దమ్మ తలదింబుగా ఉంది, ఈ ఊరు నీళ్లు పడ్డాయో లేదో, కొత్త కదూ అన్నాడు కణతలు రుద్దుకుంటూ. కాస్త ఈరోజు సెలవు పెట్టి విశ్రాంతిగా పడుకో అంటూ సలహా ఇచ్చి లోపలికి వెళ్ళిపోయింది ఆవిడ. ఆ రాత్రికి కాస్త ఎంగిలిపడి నిద్రపోయాడు. తెల్లవారిన దగ్గర నుంచి మళ్ళీ సూర్యమిత్ర మాటలు గింగిర్లు అంటున్నా తను కూడా ఏదో చెయ్యాలనే కదా. జైలు నుంచి బయటపడి ఏమీ చేయకుండా ఇలా ముసలమ్మ ఎదురుగుండా కూర్చుంటే ఏమొస్తుంది? అలా అని హత్య చేయడమే మార్గమా? ఏ విధంగా తన నిర్దోషిత్వాన్ని తెలియబరిచి వాళ్ళ అక్రమాలను బయటపెట్టి సానుభూతి సంపాదించడం అనుకుంటూ ఆలోచనల మధ్య నుంచి అన్ని పనులు కానిచ్చుకున్నాడు మళ్ళీ. మీనాక్షమ్మ మిరియాలు వేసి ఘాటుగా చారు కాచింది. అది పోసుకొని తిని మళ్ళీ మంచానికి అడ్డం పడ్డాడు. రేపు సాయంత్రం కాదు, మరొక 4 సాయంత్రాల తర్వాతైనా ఆమెకి జవాబు ఇవ్వగలడా అతను? ఒకవేళ ఆమె మాటకి నో అంటే తన మీద కోపం కొద్దీ తను ఇక్కడున్నట్టు చెప్పేస్తుందేమో, ఆ భయమూ ఉంది ఒక పక్క. అలా అని ఈ విధంగా ఆ ఇద్దరిని తుద ముట్టించడం తనకేం తెలియదు. ఏనుగు చచ్చినా బ్రతికినా 10,000 అన్నట్టు తను బ్రతికి పట్టుబడినా నేరమే. ఒకవేళ
వాళ్ళిద్దరినీ తుదముట్టించిన తను శిక్షార్హుడే. మొత్తం మీద నేరస్తుడిగా ముద్రపడి ఉన్నవాడే. ఇక తను ఏమనుకున్నా ఏ లాభం? నేరస్తుడు కాదని రుజువైనప్పుడు తప్ప తనంటే ఎవ్వరికి సానుభూతి ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఆడపిల్లకి సహాయం చేసి చావడమే, శిక్ష అనుభవించడమే మంచిది. ఈ మాట తట్టింది. ఆమె చెప్పిన గడువుకి ఇంకా 1 గంట టైం ఉంది. ఆ గుడిదాకా వెళ్ళనా మానానా అన్న సందేహంతోనే సతమతమైపోయాడు. 4 గంటలకి ఆ నిశ్చయానికి వచ్చి గబగబా ముఖం కడుక్కుని రాత్రి ఉతుక్కుని ఆరేసుకున్న పట్టల్ని తెల్లవారే ధరిస్తుంటే ప్యాంటు షర్టు వేసుకుని వెంకటేశ్వర స్వామి గుడికి బయలుదేరాడు. మీనాక్షమ్మ కూడా సూట్ కేసు కొట్టేశారు రైల్లో అనే చెప్పాడు. ఆవిడే దయతలిచి 2 లుంగీలు కొనిపెట్టింది. సరిగ్గా 5:30 అవుతుండగా జేబులో 2 చేతులు పెట్టుకుని మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ చేరుకున్నాడు గుడికి. గుడి ధ్వజస్తంభం దగ్గరే ఉంది సూర్యమిత్ర. అతన్ని చూడగానే ఆమె భయాలన్నీ వెహంగాల్లాగా ఎగిరిపోయాయి. అంతవరకు వస్తాడా రాడా అన్న సంశయాలు తొలగిపోయాయి. హృదయ భారాన్ని ఆవరించుకున్న కారు మేఘాల్ని పెద్ద గాలికి చెదిరిపోయిన స్వచ్ఛమైన వినీల ఆకాశం బయటపడినట్లుగా తెరిపిన పడింది ఆమె హృదయం. మీకోసం 1 గంట నుంచి వెయిట్ చేస్తున్నాను అంది నవ్వుతూ. వెరీ సారీ ఆలస్యం చేసినందుకు అన్నాడు ఉత్తమ్. పర్వాలేదులేండి, ఆలస్యమైనా అసలు వచ్చారు. నా నిరీక్షణ ఫలించింది, అందుకే సంతోషంగా ఉంది. మనం ఈ గుడి కంటే వేరే ఎక్కడైనా మాట్లాడుకోవడం మంచిది అన్నాడు ఉత్తమచంద్ర. అవును, ఇక్కడ కూడా బాగా జనం ఉన్నారు. వేరే ఎక్కడికి వెళ్దాం అంది సాలోచనగా. మీ ఇష్టం, మనకి సేఫ్ అనుకున్న ప్రదేశం ఎక్కడికైనా సరే. అయితే మా ఇంటికి రండి. మీ ఇంట్లో ఎవరు ఉండరా? ప్రస్తుతం ఎవరూ లేరు అంటూ రిక్షా పిలిచింది. తన ఇంటికి మాట్లాడి ఎక్కండి అంటూ ఉత్తమచంద్ర కేసి చూసింది. మౌనంగా ఎక్కి కూర్చున్నాడు. ఆమె నిర్భయంగా రిక్షా ఎక్కి అతని పక్కనే కూర్చున్న తగలకుండా కాస్త ఒదిగే ఉంది. తన ధైర్యం 7 డిగ్రీలో ఉంటుందో తన ఊహకు అందదు, కానీ ఈమె మటుకు వీర నారీమణి అని అనుకున్నాడు తన పక్కనే కూర్చున్న ఆమెను చూసి. అంత ధైర్యం ఏ ఆడపిల్లకి ఉండదు, అది మాత్రం గ్యారంటీగా చెప్పగలడు. అతను ఆమెని, ఆమె రూపాన్ని, అన్నిటినీ మించిన ఆమె ధైర్యాన్ని చూసి ఆశ్చర్యంతోనే ఆమె ఇంటికి చేరాడు. తలుపు తాళం తీసి రండి లోపలికి అంది సూర్యమిత్ర. ఆ గదులన్నీ పరిశీలనగా చూస్తూ లోపలికి అడుగు పెట్టాడు ఉత్తమచంద్ర. అది మామూలు గదుల ఇల్లు. కిటికీలు, అల్మరాలు అన్నిటికీ కర్టెన్లు వేలాడుతున్నాయి. ముందు గదిలో 2 వైర్ కుర్చీలు, 1 ఫ్రేమ్ కుర్చీ, గుండ్రని బల్ల, దానిమీద ఆ రోజు పేపరు. అది ఎగిరిపోకుండా పేపర్ వైటు. గోడకు గాంధీ, నెహ్రూ, సర్వేపల్లి రాధాకృష్ణ బొమ్మలు గల క్యాలెండర్లు ఉన్నాయి. మరొక పక్క ప్రశాంత వదనంతో అందరినీ పరిశీలిస్తున్న కనకదుర్గమ్మ చిత్రపటం. కూర్చోండి అంటూ కుర్చీ చూపించి ఫ్యాన్ ఆన్ చేసి లోపలికి వెళ్ళింది. అతను అలాగే కూర్చుని గోడల్ని బొమ్మల్ని పరికిస్తుండగా 2 కప్పులతో కాఫీ పోసుకొచ్చి త్రాగండి అంది. విస్మయంగా అందుకున్నాడు. మొత్తానికి మీరు నేను తప్పక వస్తాననే ఉద్దేశంతో ముందుగానే ఏర్పాట్లన్నీ చేసుకున్నట్టున్నారు అన్నాడతను కాఫీ తాగుతూ. అవును, మీరు తప్పక ఒప్పుకుంటారనే నా మనసు చెప్పింది. ఎందుకనో, ఎందుకనేముంది, పరాభవం, అవమానం అలాంటివి ఆ 2 మనిషికి సంప్రాప్తిస్తే నిలువున మండిపోని నరాధములెవరుండడు. అందుకే నా అంచనా కరెక్ట్ అయింది. మీకు జరిగిన అన్యాయం కూడా సామాన్యమైనది కాదు. అది మీ హృదయాన్ని దహించకుండా ఉంటుందని నేను అనుకోను. మననింత అన్యాయం చేసిన వ్యక్తుల్ని మనం సహించి ఎందుకు ఊరుకోవాలి? గాజులు తగిలించుకొని మూల కూర్చుంటామా? అన్యాయాన్ని ఎదిరించే ధర్మంలో ఎప్పుడూ భగవంతుడు ఉంటాడు. ఉద్రేకంగా అంటున్న ఆమెనే చూస్తూ ఉండిపోయాడు. కాఫీ కప్పు కూడా అలాగే పట్టుకుని, ఐఎమ్ సారీ, నాకీ మధ్య ఎందుకో ఊరికే ఆవేశం వచ్చేస్తోంది, ఏమనుకోకపోతే కాఫీ తాగండి అంది సర్దుకుంటూ. సూర్యమిత్ర మాటలు వింటూ అడుగును ఉన్న కాఫీ తాగేశాడు అతను. ఇంతకీ మీరు జైలు నుంచి బయటపడుతూ ఏమనుకుంటూ బయటపడ్డారు అని అడిగింది కుతూహలంగా సూర్యమిత్ర. భూపాల్ని కానీ వరప్రసాద్ని కానీ చంపాలనుకుంటూ బయటికి రాలేదు.
వాళ్ళకి ఏదో విధంగా బుద్ధి చెప్పాలనే ఓ ఆట ఆడించాలనే భావించి వచ్చాను అన్నాడు నిదానంగా. ఆట అలాంటి వాళ్లతో ఆడుకోవడం ఏమిటి, త్రాచుపాములవి తీవ్రంగా అంది సూర్యప్రభ. ఆడుకుంటే త్రాచుపాములతో ఆడుకోవాలి గాని వెధవ బురద పాములతో ఏమిటి, నిర్లక్ష్యంగా అన్నాడు ఉత్తమచంద్ర. ఆ మాటకి క్షణం అతన్నే పరకాయించి చూసి అది అసంభవం, వాళ్ళకి తెలిసేటట్టుగానో తెలియకుండానో ప్రతీకారం చేయాలనుకునే కంటే అసలు నేను చెప్పిన మార్గమే సరైంది, మీ భావనలో మీది సరైందే కావచ్చు, అయినా ఏ విధంగా ఎక్కడ వాళ్ళని అంతం చేయాలని అంటారు అని అడిగాడు. హైదరాబాదులో లేదా ఈ ఊర్లో, గంభీరంగా అంది. ఈ ఊళ్ళన్నా అన్నాడు ఉత్తమ ఆశ్చర్యంగా. అవును, ఈ ఊళ్ళో ఓ తోట ఉంది, ఆ తోటలో బంగ్లా ఉంది, ఆ బంగ్లాకి అతని ప్రేతం కాపలా కాయాలి ఇక మీదట అంది వికృతంగా నవ్వుతూ. ఆ మాటలు వింటూ ఆరడుగుల ఉత్తం గజగజలాడాడు. ఈవిడ దేవాంతకురాలు, ఈ బెజవాడ శివారులో ఉన్న ఆ తోట, ఆ బంగ్లా కూడా ఈమెకు తెలిసాయి అంటే తనకంటే పాతికాకులు ఎక్కువే చదివింది. ఈమె ముందు తనెందుకు పనికిరాడు అనుకుంటూ పూర్తిగా నిర్ధారించుకున్నాడు ఉత్తమచంద్ర. 5.5 అడుగుల ఎత్తు ఉన్న మహాసౌందర్యవతి అనిపించుకున్న సూర్యమిత్ర అతన్ని కాక్షణంలో మణిమస్తకమైన కోడనాగులాగా కనిపించింది, కానీ మానవ కాంతలాగా కనిపించలేదు. మీకు తెలుసా అతని బంగ్లా ఎక్కడో అని అడిగింది. ఆ మొన్న కాకతాళీయంగా ఆ బంగ్లాలోనే తుఫానులో తలదాచుకోవలసి వచ్చింది. ఏంటి, ఆ భీమ్సింగ్ అక్కడ ఉన్నాడా అని అడిగింది ఆదుర్దాగా. ఆ అతనే నాకు ఆ పూట ఆశ్రయం ఇచ్చింది, ఆ మాట వింటూ నిట్టూర్చింది. అయితే ఈ పాటికి మీరక్కడికి వచ్చి వెళ్లారని భూపాల్కి తెలియజేయబడే ఉంటుంది. తెలియనియండి, ఏం చేస్తాం, అది అతని తోట అని కలగన్నానా అన్నాడు విసుగ్గా. అది గమనించింది ఆమె. అయితే మీకోసం ఈ ప్రాంతాలకు కూడా పోలీసుల్ని పెట్టే ఉంటాడు, మీరీ వేషం కాస్త మార్చుకుంటే మంచిది. ఏం చేయను, ఓ డ్రామా కంపెనీకి వెళ్ళి ఓ విగ్గు కొనుక్కోండి, అది పెట్టుకోండి, కళ్ళకి జోడు తగిలించుకోండి, ఇలాగే కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోండి. మీలో మిమ్మల్ని ఎవ్వరూ అప్పుడు గుర్తుపట్టలేరు, అప్పుడు మన పని నిర్విఘ్నంగా జరిగిపోతుంది. అవన్నీ కొనడానికి నా దగ్గర డబ్బేది, నేను అన్ని విధాలా దైన్యస్థితిలో ఉన్నాను అన్నాడు దిగులుగా. ఆ డబ్బు నేనిస్తాను అంది లాలన్నగా చూస్తూ. మీకు అనవసరమైన ఖర్చు అది ఒకటా? అది అనవసరపు ఖర్చు కాదు, అది నాకు అతి ముఖ్యమైన కర్తవ్యం. మీరు పోలీసులకు చిక్కితే ఒరిగేదేముంది అంది మెల్లగా. సరే, మీరే అవి ఎక్కడ దొరుకుతాయో తీసుకెళ్ళి కొనిపెట్టండి అన్నాడు లేచి నిలబడుతూ. అతనికేసి సంతృప్తిగా చూసింది సూర్యమిత్ర. అలాగే, మీరు వస్తానంటే ఇప్పుడే వెళ్దాం. మరి డబ్బు? అది ఉంది, నేను చెప్పలా, మీరు అంతా పకడ్బందీగా ముందే ప్లాన్ వేస్తున్నారని అన్నాడు నవ్వుతూ ఉత్తమచంద్ర. ఏదో కాస్తన్నా బుర్ర ఉపయోగించకపోతే ఎలా, అవతలి వారు సామాన్యులు కాదు కదా, వాళ్ళని బట్టి మనం ఫాలో అవ్వకపోతే డామిట్ కథ అడ్డం తిరిగినట్లు మనం వెళ్ళి జైల్లో కూర్చుంటాం, అది మనకి ఎప్పటికైనా తప్పదు మెల్లగా అన్నాడు. ఎప్పటికో పర్వాలేదు, ఆ దుర్మార్గులు చచ్చాక మనం జైల్లో కూర్చున్నా తృప్తిగా బతకొచ్చు అంది సూర్యమిత్ర. లోపల బీర్వాలోంచి డబ్బు తీసి పర్సులో పెట్టుకొని రండి వెళ్దాం అంది. ఆమెని అనుసరించాడు ఉత్తమచంద్ర. రిక్షాలో డ్రామా కంపెనీల అవసరమయ్యేవన్నీ అమ్మే కొట్టుకు తీసుకెళ్ళింది. అక్కడ బిగ్గు కొన్నది, యువతలు వచ్చి నల్ల కళ్ళజోడు కొంది. అతని ఇంటికి వచ్చాక వేసి చూసి, మీరు బెంగాలీ బాబులాగా పంచ కట్టండి, లాల్చి వేయండి, ప్యాంటు షర్టు తీసి అవతల పెట్టండి అందే నవ్వుతూ. ఓకే, అప్పుడు పేరు కూడా మార్చేస్తాను, చంద్రబాబు అని పెట్టుకుంటాను అన్నాడు నవ్వుతూ. ఆ మాటకి సూర్యమిత్ర ముఖం పువ్వులా వికసించింది. అవును, ఇంగ్లీషు బాగా దంచండి అంది నవ్వుతూనే. దంచుతాను మేడం, ఇకపైన నా పని మీరేది చెప్తే అది ఆచరించడమేగా అన్నాడు చిలిపిగా. రైట్, మీరు ఉత్తమ చంద్ర, నేను సూర్యమిత్ర, సూర్య చంద్రులు ఏకమైతే లోకానికి ఏం వాటిల్లుతుంది? అమావాస్య గాఢాంధకారం అన్నాడు నవ్వుతూ. కరెక్ట్,
మనిద్దరం గాలి వానలాగా ఏకమై తుఫానులాగా విరుచుకు పడాలి భూపాల్ మీద వరప్రసాద్ మీద. వాళ్ల జీవితంలో ఇక అమావాస్య చీకటే తప్ప వెన్నెల రోజులు లేవని రుజువు చెయ్యాలి. సూర్యమిత్ర ఆడియో నవల 3వ ఎపిసోడ్ సమాప్తం. ఈ నవల వచ్చే ఎపిసోడ్లో వాళ్ళిద్దరూ కలిసి ఎలాగ ప్లాన్ చేసి భూపాల్ వాళ్ళ ఆట కట్టిస్తారు ఇవన్నీ తెలియాలంటే ఈ ఎపిసోడ్ని తప్పకుండా లైక్ చేయండి. వచ్చే ఎపిసోడ్ దాకా ఎదురు చూడండి. మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. ధన్యవాదాలండి. లైక్ తప్పకుండా చెయ్యండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.